ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, దేవుడు మన పక్షంననుండగా మనకు విరోధి ఎవడు? రోమపత్రిక 8:31. అనేక పర్యాయములు మనుషులు మన పక్షంలో ఉండవాలని ఆశిస్తాము, అయితే వారి నుంచి సరైన రీతిలో సహాయ సహకారాలు అందకపోవచ్చు. దేవుడే మన పక్షంలో ఉంటే మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి కాపాడి నడిపిస్తాడు. మనుషుల సహాయం కంటే దేవుని సహాయం కొరకు ప్రార్థించాలి. పౌలు వాక్యము బోధించి ఏసే క్రీస్తని యూదులకు దృఢంగా సాక్ష్యమిచ్చినప్పుడు వారు ఎదురాడి దూషించారు. రాత్రివేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనూ రాడు అని ప్రభువు పౌలును ధైర్యపరిచాడు. దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధంగా గుంపుగూడువారు మన పక్షపు వారగుదురు. మనకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెహోవా నా పక్షం వహించి నాకు సహకారే ఉన్నాడు. ఆమెన్.